అందరికీ మా నమస్మాంజలు. మా స్పేస్ సుందరకాండలో 8 భాగాలు ముగించుకొని 9 భాగంలో అడుగు పెడుతున్నాము. ఇప్పటి వరకు సీతాదేవికి అశోకవనంలో ఉన్న రాక్షసి నారీజనం ఏ విధంగా బెదిరించారో విన్నాం. దానికి సమాధానంగా ఆ పతివ్రత అయిన సీత ఏ విధంగా సమాధానం చెప్పింది కూడా విన్నాం. దాని కొనసాగింపుగా ఇప్పుడు వికట ఏమంటుందో చూద్దాం. ఓ దుష్టురాల, ఇంతవరకు నీ పారుమాటలు వింటూ కనికరంతో వదిలిపెట్టావు. నువ్వెక్కడున్నావో తెలుసా? ఏ ప్రాణి దాటరాలేని సముద్రానికి ఈవల ఒడ్డున ఉన్నావు. రావణుని అంతఃపురంలో ఉన్నావు. ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. ఎందుకేడుస్తావు? నా మాటలు విను, సుఖంగా ఉంటావు. మారు యువరాజును వరించు. నవనవలాడే ఈ యవ్వనం స్థిరంగా శాశ్వతంగా ఉండదు. అది పోకుండానే సుఖ సంతోషాలతో తేలియాడాలి. చూసావా, ఉద్యానవనాలు, పర్వతాలు, కాశనాలు మా ప్రభు కనుసన్నల్లో మెలిగి 7,000 మంది కామినీ జనాలు అన్నీ నీకోసం ఇస్తాడాయన. వినిపిస్తున్నదా నా మాట? వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాను. ఈ విధంగా బెదిరిస్తుందండి వికట. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎక్కడున్నావు అనుకుంటున్నావు? నువ్వు మా రాజ్యంలో ఉన్నావు, సముద్రం యువతల పక్కన ఉన్నావు. ఇవన్నీ దాటి వచ్చి ఎవరన్నా నిన్ను రక్షించగలరనుకుంటున్నావా? దేవేంద్రుడే రాలేడు ఈ చోటికి. ఆయనే రావణుణ్ణి ఎదిరించలేడు. అటువంటిది ఒక మానవ మాత్రుడు నిన్ను రక్షించగలడా? ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇలా బాధపడతావు? చక్కగా రావణుణ్ణి కామించు అని చెప్పి చెప్తుంది. ఆయన అన్నీ నీకోసం ఇచ్చేస్తాడు. వినకపోతావా, నీ గుండెని చీల్చి తినేస్తానని బెదిరిస్తుందంట వికట. ఆ తర్వాత చండోదరి ఈ విధంగా చెప్తుంది. ఇదిగో ఈ శివలం చూసావా? నిన్ను చూసిన నాటి నుండి నీ గుండె చూసి ప్రేగులు చుట్టుపెట్టి తల పగలగొట్టి తినాలని నాలుక ఊరుతున్నది. ఆ ఎమ్మటే ప్రగణ అనే రాక్షసి ఈ విధంగా అంటుంది. ఓ సీత, ఇంకా నేను ఆలస్యం సహించలేను. నీ గొంతు నిలిమేస్తాను. నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకి చెప్తే హాయిగా ఆరగించండి అని ఆజ్ఞాపిస్తాడు మా ప్రభు. ఆ వెంటనే అజముఖి, దీన్ని చంపి సమానంగా పంచుకు తినాలి. ఈలోగా సంజుడికి మంచి పచ్చళ్ళు త్రాగడానికి కళ్ళు గావాలి. శూర్పణఖ, నీ మాట సబబుగా ఉంది. అలా కానీ సర్వ దుఃఖాలకు విరుగుడైన కళ్ళు తెప్పించండి. త్వరగా సుఖంగా త్రాగి దీని మాంసం తిని నికుంభలాదేవి దగ్గర నాట్యం చేద్దాం అంటుందంట శూర్పణఖ. ఇలా ఎవరికి తోచినట్టు వారు గర్జనలు సాగిస్తూ బెదిరిస్తున్నారు సీతాదేవిని. భయంకర రూపాలు కల ఆ క్రూర రాక్షసి స్త్రీలు పరుషవాక్యాలు వినలేక జానకీదేవి దుఃఖ సంతృప్తితో ఉన్నది. మీరందరూ కలిసి నన్ను తినవచ్చు, నేను మాత్రం మీ ప్రభువుని హరించను అని మరింత భయంతో అశోక వృక్షం కొమ్మను గట్టిగా పట్టుకొని బొటపటా కన్నీరు కారుస్తుంది సీతాదేవి. పెనుగాలికి ఊగిసలాడే లేత అరటి మువ్వల్లో వణుకుతూ ఉన్న సీతాదేవి కేశపాశం ఆడపాము వలె విలవిల్లాడుతున్నది. రామ, లక్ష్మణ, అత్తల్లే, కౌశలాదేవి, సుమిత్రాదేవి అని విచారిస్తూ ఎంతటి వారికైనా కాలం చెల్లితే కానీ మృత్యువు ప్రాప్తించదు. కాకుంటే నేనింతకాలం రామ విరహంతో ఈ దుష్ట రాక్షసి జనం మధ్య జీవించగలిగేదాన్నా అని చెప్పి అనుకుంటుందంట సీత. ఇంతకు కారణం నేను చేసిన పుణ్యకర్మలు బహుకొద్ది అయినా ఉండాలి. అవి కూడా పూర్తి కానున్నాయి కాబోలు. కాగానే గాలి దెబ్బకు సముద్రంలా మునిగే పడవలా అవుతున్నది నా జీవితం. ఇప్పటికే ఈ జీవితం వరద నీటి దెబ్బతిన్న నది ఒడ్డులా ఉంది. కృతజ్ఞతా స్వరూపుడు ప్రియవాది సింహరక్ష సింహపరాక్రుడు సంపన్నుడు సర్వజన మనోహరుడైన నా భర్త ధర్మాత్ములు దర్శించగలరు. రామునికి దూరమైన నా బ్రతుకు విశ్వస్పర్శ తగలని దేహంలా ఉంది. ఏనాడు చేసిన పాపకర్మం ఇలా బాధిస్తున్నది. ఇక ఈ జీవితం వదిలేయటం మంచిది. రాముడు వస్తాడనే ఆశ కనిపించడం లేదు అని విచారిస్తూ కూర్చున్నది సీత. ఇష్టం వచ్చినప్పుడు జీవితం విడవలనే ఈ మానవ దేహం కంటే నీచమైనది లేదు. ఇంత పరాధీనం
ఈ దైన్య జీవితం అని పరవిధాలా శోకిస్తూ దుఃఖిస్తుంది సీతాదేవి. ఆమె బాధగా ఉంది, ఈ రాక్షసి జనం అంతా పీడిస్తున్నారు ఆమెని. వాళ్ళ పోటు మాటలతో ఆమెను ఎంతో బాధించారు. దీంతో ఒక్కసారిగా ఆమెకి ఈ జీవితం మీదే విరక్తి పుట్టి, ఇంకా నేను ఎందుకు బతుకున్నాను, ఇప్పటివరకు నేను చేసిన పుణ్యకార్మాలన్నీ అయిపోయి ఉంటాయి, ఇక నేను జీవించడం వ్యర్థం, ఈ దేహాన్ని వదిలించడం మంచిది, నా భర్త ఆశ్రయం దొరకని నాకు ఇంకా జీవించే హక్కు లేదు, ఆయన ఇంకా వస్తాడు నన్ను రక్షిస్తాడని ఆశ కూడా సన్నగిల్లుతుంది అని చెప్పి బాధపడుతుందంట సీతాదేవి. నా భర్త ఆశ్రమం దగ్గర లేనప్పుడు ఈ రాక్షసుడు కామరూపంతో నన్ను వంచి తీసుకురాగలిగాడు. ఇప్పుడు ఈ రాక్షస స్త్రీల మధ్య ఈ బాధలు పడుతూ బతకడం కష్టం. రాముడు వినా, నాకేమీ అవసరం లేదు, ఇంత దుఃఖంతో కూడా నా గుండె నిలిచి ఉన్నదంటే దీన్ని రాతితో నిర్మించి ఉంటాడు బ్రహ్మ, బహుశా నాకు వృద్ధాక్యం మరణం లేదేమో. ఏమైనా నా ఎడమ కాలి గోటితో కూడా ఈ రాముని శరీరాన్ని తాకను, నా తిరస్కారం కూడా వీడికి తెలియడం లేదు. నన్ను చీల్చి ముక్కలు చేసి నిప్పుల్లో పడేసినా నేను రావణుని వైపు కన్నెత్తి చూడను. సర్వజ్ఞుడు, సత్ప్రవర్తనుడు, దయాహృదయుడు అయిన రాముడు ఎందుకు ఇంకా నా గురించి ఆలోచించడం లేదో తెలియట్లేదు. జనస్థానంలో వదలు నడిపినవాడు రాక్షసుల్ని ఒంటరిగా నేలకొల్చగలవాడు, మహాబలిష్ఠుడైన రాక్షసుని హతమార్చగలవాడు, రావణుని సంహరించగల శక్తి సంపన్నుడు, తన బాణప్రయోగంతో ఈ లంకనగరాన్ని స్వాధీనం చేసుకోగల సామర్థ్యం గలవాడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడో నా రాముడు, సీతాదేవి అనుకుంటుంది. ఈ రావణుడు ఒక లెక్క, నా రాముడికి ఎంతో బలపరాక్రముడు, ఈ రాక్షసులందరినీ నాశనం చేయగలవాడు, ఆయన బాణశక్తితో ఈ లంకా నగరాన్నే నాశనం చేయగలవాడు, అలాంటి వాడికి నా ఆలోచన రాలేదా, ఎందుకు ఇంకా నన్ను రక్షించడానికి రావట్లేదని ఆలోచిస్తుందంట. అయితే ఆయనకి ఇంకా నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదేమో, తెలిస్తే ఈ పాటికే వచ్చేవాడు అనుకుంటూ మళ్ళీ కొంచెం ఉపేక్షించేవాడైనా, తెలిసింటే ఇంతవరకు రాకుండా ఉండడు రాముడు, తెలియలేదేమో అని ఉంటుందంట. రామునికి వార్త చెప్పగల జటాయువు కూడా నా దురదృష్టం కొద్దీ ఈ రావణుడు సంహారం చేశాడు, ఏం చెయ్యను, నన్ను రాక్షసు రావణుడు అపహరించినట్టు తెలిస్తే రాముడు తన శరీరం శరపరంపరంతో సర్వరక్ష రామ సంహారం చేసి తీరుతాడు, సముద్రాన్ని అంకించి లంకను నాశనం చేసి ఈ రామణుని పేరు ప్రతిష్టలన్నీ మంట గలపగలడు. ఈనాడు నేను శోకశక్తుల్ని, రాక్షస స్త్రీలందరినీ గోలగోల విలుపిస్తున్నాను, రాముని కంటపడే వరకు వీడు ఊపిరితో జీవించేవాడు, ఆయన కంటపడితే ఉత్తర క్షణంలోని ఈ లంకా నగరం నిండా చితాగ్ని ధూమం, గ్రద్దల విహారం, ఈ రావణాసుడి యొక్క సర్వనాశనం తప్పదు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పుకుంటుంది సీతాదేవి. ఇప్పటి వరకు నా రాముడికి నేను ఇక్కడ ఉన్నానని తెలియలేదేమో, తెలిసింటే ఈ పాటికే వచ్చేవాడు, నన్ను రక్షించేవాడు అని చెప్పేసి ఆమె అనుకుంటుందంట. నిస్సందేహంగా వీరందరూ నశిస్తారు, నా కోరిక నెరవేరి తీరుతుంది, రావణ సంహారంతో ఈ లంకా నగరం ధైర్యహీన అయిన స్త్రీల వలె పిచ్చెక్కి తిరుగుతుంది, తప్పదు, ఈ రాక్షసి నగరంలో ఇంటింట ఆర్తనాదాలు తప్పవు, రామబాణాగ్నిలో ఇదంతా తగలబడిపోతుంది, రాక్షస యోధగ్రేసులందరూ నేలపాలవుతారు, నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసిన క్షణంలో రాముడు ఇక్కడికి వచ్చి తీరుతాడు. ఆ రోజు రావణుడు నన్ను తీసుకొచ్చే రోజు ఆ జటాయువు కానీ ఈయనతో పోరాడకుండా ఉండుంటే రాముడికి ఈ పాటికి తెలిసేది. అరే అటువంటి జటాయు రావణాసుడి చేతిలో హతమైనదే, అదే హతం అవ్వకుండా ఉంటే ఈ పాటికి రాముడు ఎప్పుడో నన్ను రక్షించేవాడు, ఈ రాక్షసులందరినీ సంహరించేవాడు, ఈ లంకని సర్వనాశనం చేసేవాడు. ఆయనకి ఇంకా నేను కొన్నానని తెలియకుండా ఉండడం వల్లే ఇంకా వీళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారు అనుకుంటుందంట. ఇంతవరకు రామలక్ష్మణులకు నేను జీవించి ఉన్నానో లేదో కూడా తెలియదు, నన్ను వీడిని దుఃఖంలో ఆయన ప్రాణాలు విడిచి ఉంటాడేమో, అసలు నాకు ఈ దుర్దశ ప్రస్తావించేది కాదు, మహాత్ముడు సర్వశత్రు సంహారకుడు సదాచరుడు పరుడైన రాముడు లేని జీవితం నాకెందుకు,
నా వియోగ బాధతో ఆయన అస్త్ర సన్యాసం చేసి ఉన్నాడో ఏమో. కాక ఈ రాక్షసుడు కపటోపాయంతో వారిని సంహరించి ఉంటాడా? ఏమైనా ఇంత బాధలోనూ నాకు చావు వచ్చి పడదేమి అనుకుంటుందంట సీతాదేవి. అరే, రాముడికి తెలిస్తే ఇప్పటివరకు నన్ను ఈ విధంగా బాధించే ఈ రాక్షసులమంతా వదిలి ఉంచేవాడు కాదే. ఒకవేళ నేను ఏమైపోయాను అని చెప్పేసి ఆయన ప్రాణాలని విడిచాడా? లేదంటే ఈ రాక్షసుడు రాక్షస మాయతో వాళ్ళని ఏమన్నా సంహరించాడా? ఎందుకు వాళ్ళు ఇంకా నాకెళ్ళి చూడట్లేదు, నా దగ్గర రావట్లేదు? ఒకవేళ నేను కానీ కనిపించట్లేదని రాముడు అస్త్ర సన్యాసం ఏమైనా చేశాడా అని చెప్పి ఒక పక్క ఆలోచిస్తుందంట. ఇటువంటి కఠోర సమయంలో నాకు ఇంకా చావెందుకు రావట్లేదు అని బాధపడుతుంది సీత. బాధలోనూ నాకు చావు వచ్చి పడదేమని బాధపడుతుంది. మనోనిగ్రహ సంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయిన మహర్నిష్ఠులు, ధన్యజీవులు, ఆత్మవిధుడు మనోహరుడు అయిన రామునిని విడిచి ఈ క్రూర రాముని చేతబడిన నేను జీవించి ఉండటం కన్నా ప్రాణాలు విడవటం మేలు అంటున్న సీత మాటలు వింటున్న రాక్షస స్త్రీలు కొందరు భయంతో ఆ విషయం నివేదించడానికి రావణుని దగ్గరికి పరుగుపెట్టారు. అంతటిలో త్రిజట వచ్చి చెప్తుందంట. త్రిజటకి స్వప్నంలో రాముడు కనిపించాడు, రావణాసుడిని సంహరిస్తున్నట్టు ఆమె కలగన్నది. ఆ విషయం సీతకి చెప్పడానికి వచ్చింది. ఓ సీ మూర్ఖురాల, నువ్వు ఆత్మహత్యకు సిద్ధమయ్యావంటే ఇప్పుడు నిన్ను చీల్చుకు తినగలం అని కొందరు గర్జిస్తుంటే వారిలో పెద్దదైన త్రిజత అప్పుడే నిద్రలేచి, ఓ పిచ్చి సన్నాసులారా, జనకరాజ సుతుడు దశరథులు ఇంట కోడల్ని తినడం మీ తరం కాదు, మిమ్మల్ని మీరే కాల్చుకు తినాలి. ఈవిడ భర్తకు విజయం, లంకకు వినాశనం కలిగే కాలం ఆసన్నమైనట్టు నాకు అప్పుడే కల వచ్చినది అనడంతో మిగిలిన వారందరూ భయభీతులయ్యి ఆమె దగ్గరకు చేరి, తెల్లవారుజామున వచ్చిన కళలు జరిగి తీరతాయంట, నీకు వచ్చిన కళ వివరంగా చెప్పు అంటున్నారు మిగిలిన రాక్షసీ జనం. త్రిజట ఈ విధంగా చెప్తుంది. స్వచ్ఛమైన ఏనుగు దంతాలతో నిర్మించిన పల్లకి ఎన్నో హంసలు దాన్ని మోస్తున్నాయి. ఆ పల్లకి మీద ధవల వస్త్రాలతో రామలక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రం ఒడ్డున ఉన్న తెల్లని పర్వతం మీద సీతాదేవి స్వచ్ఛవాన అరే రామునితో విహరిస్తున్నది. ఏమనుకుంటున్నారు మీరు? ఆమె సీతాదేవి, రాముని యొక్క ప్రియసఖి. ఆమెని తినే శక్తి మీకున్నదా? ఆమెను దరి చేరలేరు మీరు, మిమ్మల్ని మీరు కార్చుకుని తినాలే తప్ప ఆమె జోలికి మీరు వెళ్ళలేరు. ఏమనుకుంటున్నారు? నాకు ఇప్పుడే కల వచ్చింది. ఆ కళలో లంకానాశనం నాకు కనిపిస్తుంది, రావణ సంహారం కనిపిస్తుంది అనేసరికి వాళ్ళందరికీ ఒకసారిగా భయం వేసిందంట. పగటిపూట వచ్చిన కళ్ళు జరిగి తీరుతాయంటారు తెల్లవారుజామున వచ్చిన కళ్ళు. ఇల్లే త్రిజటకు తెల్లవారుజామున వచ్చింది కళ. ఆ విధం చెప్తా ఉంటే వాళ్ళందరూ దగ్గరకు వచ్చి, ఏం జరిగింది, నీ కళ ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతున్నారంట. నాకు వచ్చిన స్వప్నాన్ని వివరిస్తుంది. నాకు స్వచ్ఛమైన ఏనుగు దంతాలతో నిర్మించిన ఒక పల్లకి కనిపించింది. ఎన్నో హంసలు దాన్ని మోస్తున్నాయి. ఆ పల్లకి మీద ధవల వస్త్రాలతో రామలక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రంలో ఒడ్డున ఉన్న తల్లని పర్వతం మీద సీతాదేవి స్వచ్ఛమైన దారి రామునితో విహరిస్తున్నది. మరో కళ, పెద్ద పర్వతమంత ఏనుగు, దానికి నాలుగు దంతాలు. ఆ ఏనుగు మీద రామలక్ష్మణులు. వారు సీతాదేవికి దగ్గరికి వచ్చారు. ఆవిడ కూడా ఏనుగు ఎక్కింది. భర్త సన్నిధానంలో ఆవిడ చేతులెత్తి సూర్యచంద్రుల్ని అందుకుంటున్నది. ఆ ఏనుగు లంకానగరం వైపు వచ్చింది. మరో కళ, 8 జతల తెల్లని వృషభాలు లాగే రథం మీద రాముడు సీతా సమేతం ఈ నగరానికి వచ్చాడు. అంతలో ఆయన సూర్యకాంతల్ని లీలే పుష్పకం మీద బయలుదేరి ఉత్తరాభిముఖంలో వెళ్ళాడు. అలా వెడుతున్న రామచంద్రుని చూసి ముల్లోకాలు భయపడుతున్నట్టుగా అనిపించింది. ఈ తేజోమూర్తిని చూస్తుంటే ఈ పృథ్వీలో ఆయన్ని జయించే వారుండే ఉండరనే నమ్మకం కలిగింది. ఆత్మాత్ములకు స్వర్గప్రవేశార్హత ఉండదు కదా. ఇంతలో మరో కళ గురించి చెప్తుంది త్రిజట. త్రిజటకి ఇన్ని కళ్ళు వచ్చాయంటండి, ఒక్కొక్క కళ్ళ ఒక్కొక్క విధంగా జరుగుతుందని చెప్పి ఆమె చెప్తుంది. మన రావణ ప్రభు మత్తుగా త్రాగి శరీరం అంతా నూనె పూసుకొని ఎర్రని బట్టలతో కరవీర పుష్పములతో పుష్పకం మీద నుండి క్రింద పడ్డాడు. ఆయనను ఒక స్త్రీ నల్లని వస్త్రాలు ధరించి జుట్టు లేనిది ఏడుస్తున్నది.
అంతలో నూనె త్రాగుతూ గంతులు వేస్తూ నవ్వుతూ ఇంద్రియాలు పట్టుతప్పి తిరుగుతూ గాడిదెల రథం మీద బయలుదేరాడు. వెడుతూ వెడుతూ కింద పడ్డాడు. పడుతూనే భయంతో లేచి దిగంబరుడై పిచ్చిగా వేడుతూ ఎదుటి ఉన్న దుర్గంధభూయిష్టమైన గోతిలో మునిగాడు. అంతలో ఎర్రని చీరతో బురద శరీరంతో ఉండే నల్లని స్త్రీ ఒకతే మన ప్రభువుకి ఉరిత్రాడు పోసి దక్షిణ దిశగా ఈడ్చుకుపోయింది. అదే దశలో కుంభకర్ణుడు కనిపించాడు. రావణ కుమారులందరూ బుర్ర గొరిగించుకుని నూనె పూసుకున్నారు. రావణుడు వరాహం మీద, కుంభకర్ణుడు ఒంటె మీద, ఇంద్రజిత్తు ముసల మీద దక్షిణంగా పోతున్నారు. దక్షిణం అంటే నరకం అండి. ఎప్పుడు కూడా దక్షిణం తిప్పి పడుకోకూడదు అని చెప్తారు కదా, ఆ నరకం వైపు అన్నమాట. వీళ్ళందరూ నరకం వైపు పయనిస్తున్నారంట. రావణుడు చనిపోయాడు, రావణుడు పిల్లలు చనిపోయారు, ఇంద్రజిత్తు చనిపోయాడు, రావణుడు తమ్ముళ్ళు చనిపోయారు. వీళ్ళందరూ కూడా దక్షిణం ముఖం వైపు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాహనం మీద వెళ్తున్నారు అని చెప్పేసి త్రిజట చెప్తుంది. విభీషణుడు మాత్రం తెల్లని వస్త్రాలు, పువ్వులు ధరించి శంఖదుందుబి దొనులు సాగుతుంటే నిత్య గీతాలతో నవ్వుతూ నాలుగు దంతాల ఏనుగు మీద తెల్ల గొడుగును ఏడలో ఉన్నాడు. ఆయనతో వాని మంత్రులు నలుగురు ఉన్నారు. చూసారా నా కళ్ళలో ఏమొచ్చిందో చెప్తున్నాను వినండి. రావణుడు చనిపోయాడు, ఆయన నూనె పూసుకొని నల్లని వస్త్రాల్లో వెళ్తున్నాడు. కుంభకర్ణుడు చనిపోయాడు, ఆయన పుత్రులు అందరూ చనిపోయారు. ఎవరు బతుకున్నారయ్యా అంటే విభీషణుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన కూడా చక్కగా తెల్లని వస్త్రాలు ధరించి ఏనుగు మీద ఊరేగుతున్నాడు. అంటే ఆయన మిగిలి ఉన్నాడు, ఆయనకు నలుగురు మంత్రులు ఉన్నారు, వాళ్ళు మాత్రం మిగిలి ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా సంహరింపబడ్డాడు. ఇది నా కళ్ళలో వచ్చిందని చెప్పేసి త్రిజట చెప్తుంది. మన రాక్షసులందరూ ఎర్రని వస్త్రాలు, పూలు ధరించి తప్పతాగి తిరుగుతున్నారు. ఈ లంకా నగరం చూపు రంగబల సమేతం సాగర భీకముఖంగా పోయి మునిగింది. మరో క్షణంలో ఈ నగరాన్ని రామదూత అయిన వానరుడు ఒకడు అగ్నిదగ్ధం చేసినట్టు రాక్షస నారీ జనం త్రగత్రాగి విపరీత ధ్వనులతో పురుషభూషణులతో అడుగుతున్నట్టు కుంభకర్ణుడు అందరూ గోమయంతో నిండిన గుంటల్లో పడినట్టు నా కళలో చూశాను. ఇదంతా చూస్తుంటే ఈ లంకకు ముప్పు వచ్చినట్టుగా ఉంది. నిస్సందేహంగా రాముడు లంక నగరాన్ని సర్వనాశనం చేసి తీరతాడు. అందుచేత మనం అందరం ఈ సీతాదేవి శరణు పడేయడాలి, ఎందుకంటే మనకు దారి లేదు. ఈ జనకరాజ నందన మనల్ని కరుణతో కాపాడుతుంది. నా మాట విని మీరందరూ ఆవిడ పాదాల మీద పడండి అని త్రిజట చెప్పింది. అదిగో చూసారా ఆ పద్మదళ విశాల నయనం ఎలా వికసిస్తున్నదో. ఆమె ఎడం భుజం అదురుతున్నది చూడండి, అది శుభ సూచకం. రామచంద్రుడు ఎదురుగా ఉన్నట్టు ఆమె శరీరం అంతా పులకిస్తున్నది. అదిగో ఆ చెట్టు కింద కొమ్మ మీద పక్షికూత విన్నారా, ఎంతో సంతోషంగా వినిపిస్తుందో. చుట్టాలు వచ్చి పలకరిస్తున్నట్టుగా లేదు అని త్రిజిత అంటుంటే సీతాదేవి సంతోషభరత వదనంతో సంతోషిస్తున్నదంట. అప్పటి వరకు దుఃఖంతో ఉన్న సీతాదేవికి త్రిజట మాతలు ఎంతో ఆనందాన్ని కల్పించాయి. ఆమెకి కొంచెం ఆశ చిగురించింది. త్రిజటకి ఏ విధంగా కళ వచ్చిందంటే నా రామలక్ష్మణులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారంటే నన్ను రక్షించబోతున్నారు అని సంతోషంతో ఉప్పొంగిపోయింది సీతాదేవి. స్వస్తి. సారిగా త్రిజట మాటలు విన్న శ్రీమంతుని చుట్టూ చేరే సేవకులు వలె సీతాదేవి శుభసుకునాలతో అలరారింది. సరోవరంలో చేపతోక తగిలిన కమలం వలె ఆమె విశాలమైన ఎడమ కన్ను, అత్యంత సుందరమైన ఎడం భుజము ఎదురాయి. ఎప్పుడైతే త్రిజట ఈ మాటలు చెప్పిందో ఒక్కసారిగా ఆమెకి ఎడం కన్ను, ఎడం భుజం ఎదురాయట. స్త్రీకి ఎడం కన్ను, ఎడం భుజం ఎదిరిందంటే అది శుభసూచకంగా చెప్తూ ఉంటారు. ఆమె ధరించిన చీర కొద్దిగా జారింది. అంతవరకు ఎండకు పెనుగాలికి దెబ్బతిన్న విత్తనం వాన చినుకులతో మొలకెత్తినట్టుగా ఉంది. శుభశకునాలతో సీతాదేవి సంతోషభరితమైన హృదయంతో ఉన్నది. రావుహు నోటి నుండి బయటపడిన చంద్రుడి వలె ఆమె వదనం వికసించింది. శోకం తొలగింది, తాపం వైదొలిగింది, సంతోషం వెళ్ళబూకింది. శుక్లపక్ష శశాంకునిచో జానకి ముఖ కలహారం అంతా వెలిగింది.
అంతను చూస్తూ వింటూ అశోకంలో ఉన్న హనుమంతుడు ఈవిడే సీత అనే నిశ్చయానికి వచ్చాడు. ఇప్పుడు ఇంకా ఈవిడను ఓదార్చాలని, లేకపోతే ఈవిడ ఏమవుతుందో తెలియదు, ప్రాణత్యాగం చేసినా ఆశ్చర్యం లేదు. ఈవిడతో మాట్లాడి ఈ మాటలు రామచంద్రునికి నివేదిస్తే ఆయన కూడా శాంతన పొందుతాడు అని చెప్పి హనుమంతుడు అనుకుంటున్నాడు. ఇవన్నీ విని ఈమె తప్పక నా సీతయే, సీత కాబట్టే ఈ విధంగా రాముడి గురించి ఆలోచిస్తుంది. ఇక ఇప్పుడు నేను తక్షణమే ఈమెను చేరాలి, చేరి ఆమెను ఓదార్చి ఈ విషయాలన్నీ రాముడికి తెలియచేయాలి అనుకుంటున్నాడు హనుమంతుడు. ఒకవేళ నేను ఇంకా ఆలస్యం చేస్తే ఈమె ఈ దుఃఖంతో ప్రాణత్యాగం చేసినా చేస్తుంది, కనుక నేను తక్షణమే ఆమెను చేరాలి అనుకున్నాడు హనుమంతుడు. అయితే ఈ రాక్షసి మధ్యంలో ఈవిడతో మాట్లాడటం ఎలా, మాట్లాడకుండా వెళ్ళి రామునికి ఏం చెప్పాలి, ఎలా అయినా ఈమెతో మాట్లాడాలి. నేను వానరుణ్ణి, ఏ భాషలో మాట్లాడాలి, మానవ వ్యవహారంలో ఉన్న సంస్కృతంలో మాట్లాడతాను. మరి రావణుడు విప్రశ్రేష్ఠుడు కదా, వారి భాష సంస్కృతమే, ఆ భాష పలికితే ఈవిడ నన్ను రావణుని అనుకుంటుంది. అనుకున్నా సరే ఈ భాష తప్పక దారిలేదు, ఆవిడకి అర్థం కావాలంటే నా రూపం నా మాట వీటితో ఆవిడ నన్ను కామరూపుడైన రావణుడుగా శంకించి భయపడి కేకలు వేస్తే ఈ రాక్షసి జనం వారు ఆయుధాలతో నా మీద పడకుండా ఉంటారా, అప్పుడు నేను దీర్ఘకాయుడినై కొమ్మల మీద నుంచి దూకుతుంటే ఈ స్త్రీలు రాక్షస బలానికి తెలియజేస్తారు, వారు ఆయుధ పానులై వస్తారు, వీరితో పోరాడుతూ తిరిగి సముద్ర దాటడం సంభవమా, ఈలోగా వారు నన్ను బంధించినా బంధించవచ్చు, ఈ క్రూరులు సీతాదేవిని హింసించవచ్చు, ఒకవేళ వీరు నన్ను నరికేస్తే రామునికి వర్తమానం ఎలా అందుతుంది. చూసారా ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. నేను ఆమెను చేరాలి, ఆమెకి శుభవార్త చెప్పి రాముడు మంచిగా ఉన్నాడని చెప్పి ఆమెకు కొంచెం ధైర్యం కల్పించాలి అనుకుంటున్నాడు. సరే నేను అనుకున్నది బాగానే ఉంది, ఇప్పుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళాలి, నన్ను ఈ రాక్షసి జనంలో ఒకటి అనుకుంటేను, కామరూపుడు అనుకుంటేను, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నాడంట హనుమంతుడు. ఒకవేళ నేను వెళ్ళి సంస్కృతంలో మాట్లాడితేనే ఆమెకు అర్థమవుతుంది, వేరే ఏ భాషలో మాట్లాడినా ఆమెకు అర్థం కాకపోవచ్చు. మరి సంస్కృత భాష అంటే రావణుడిది సంస్కృత భాషమే, ఆయనకి నేను సంస్కృతంలో మాట్లాడితే రావణుడు నేను అనుకుంటేను, ఏం చేయాలి ఇప్పుడు. తప్పదు, నేను ఆ భాషలోనే మాట్లాడాలి. కానీ నేను ఆమెను చేర వెంటనే ఎవరో రాక్షసి జనం వచ్చారనుకొని ఆమె కేకలు వేస్తే ఈ రాక్షసి స్త్రీలందరూ నన్ను బంధించరు, ఈ వర్తమానం రావణుడికి తెలియచేయరు, అదే కానీ జరిగితే వాళ్ళు నన్ను నరికివేయరు, అప్పుడు రాముడికి ఈ విషయం చెప్పేది ఎలాగా, ఇన్ని ఆలోచిస్తున్నాడు చూడండి. మళ్ళీ విశాల నగరాన్ని దాటి ఎవడు రాగలడు, ఇప్పటికైతే నేను ఒక్కడే రాగలిగాను, ఒక అలా వీళ్ళందరూ నన్ను బంధించినదని చేస్తే మళ్ళీ ఎవరన్నా రాగలుగుతారా ఇక్కడికి, ఈ వర్తమానాన్ని రాముడి దాకా చేర్చగలుగుతారా, ఈ రాక్షసులతో పోరాడి వీరిని కరతీర్చగలిగాను, నేను వెళ్ళటం సాధ్యమా. సరే వీళ్ళందరితో పోట్లాడి నేను వాళ్ళని కరతీర్చాను అనుకోండి, ఇక్కడ నుంచి నేను మళ్ళీ నేను వెళ్ళగలనా, అది కాక యుద్ధంలో జయాపజయాలు ముందుగా తెలియవు, అటువంటిది పోరాటానికి దిగటం వివేకవంతుల లక్షణం కాదు అని మళ్ళీ ఆలోచించాడు ఆంజనేయుడు. సరే ఎవడెంత ఆలోచించినో ఈవిడతో మాట్లాడకుండా వెళ్ళటం అవివేకం, దూత అవివేకి అయితే సర్వకార్యాలు నాశనం అవుతాయి. అయితే ఎప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఇప్పుడు దూతగా వచ్చాను, దూతగా వచ్చిన వాడిని సీతాదేవిని కలవకుండా వెళ్తే అది తప్పు కదూ, ఏం జరిగింది ఏంటి ఆమె ఎలా ఉంది ఏంటి అన్నీ కనుక్కొని మళ్ళీ రాముడికి తెలియజేయాలి, అలా చేయకుండా ఆమె చూసేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కదా, అంటే ఏం జరిగినా ఏమైనా సరే తప్పక నేను ఆమెని కలవాలి, కానీ ఎలా కలవాలి ఎప్పుడు కలవాలి అని ఆలోచిస్తున్నాడంట హనుమంతుడు. ఒకే దారి ఉన్నది, సీతాదేవికి పరమప్రీతికరమైన రామచంద్రుని గుణకీర్తనలో నేను సంభాషణ మొదలు పెడతా, ఆవిడ నిస్సంకోచంగా నిర్భయంగా నా మాటలు వింటుంది, అలా ధర్మరహితంగా ఆరంభిస్తాను అని కొమ్మల్లోని దాగి మధుర గలంతో ఆరంభించాడు హనుమంతుడు. నేను ఆవిడ దగ్గరికి చేరడం అంత సులభం కాదు, నన్ను చూసి ఏ రాక్షసం అనుకోని చెప్పి ఆమె గోల చేసింది అనుకోండి, రాక్షసులందరూ నన్ను బంధించి నాతో యుద్ధం చేసి నన్ను సంహరిస్తే, ఒకవేళ నేను వాళ్ళతో పోరాడి గెలిచినా ఆ దెబ్బలకి నేను ఇక్కడి నుంచి మళ్ళీ లంకను దాటి వెళ్ళగలనా, ఈ సముద్రాన్ని లంఘించగలనా, జయ అపజయాలు అనేది ఎవరి చేతిలో ఉండవు కదా, ఒకవేళ నేను పోరాడి గెలిస్తే వెళ్ళగలనేమో,
గెలవకుంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు హనుమంతుడు. అలా ఆలోచించిన వాడై, సరే నేను ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ తక్కన ఆయనకి ఆలోచన వచ్చింది, రాముడి గుణగానం చేస్తాను, ఎప్పుడైతే నేను రాముడిని కీర్తిస్తున్నానో సీతాదేవికి నేను నచ్చుతాను, అప్పుడు నెమ్మదిగా నా మాటలు వింటుంది, కనుక ఇదే సరైన మార్గం అని చెప్పేసి రాముణ్ణి పొగడడం మొదలుపెట్టాడు. దశరథుడైన అయోధ్య ప్రభు చతురంగ బల సమన్వితుడు, సదాచార నిర్వహణతో మనస్సు ఇచ్చి పొందిన ఆయన రాజరేష్ఠుడు, రాజుల్లో శ్రేష్ఠుడు, ఇంద్ర సమ పరాక్రమ సంపన్నుడు, ఉత్తమ గుణాలతో భూతదయాపరుడై ఇక్ష్వాకు కుల వంశస్థుడు శ్రేష్ఠుడయ్యాడు. శ్రీమంతుల్లో సర్వభోగాలు సర్వజనానికి సమకూరుస్తూ తాను సుఖంగా ఉంటూ భూగోళంలో ప్రఖ్యాతి పొందాడు. ఆయన కుమారుల్లో జ్యేష్ఠుడు రాముడు. రాముడు సర్వ విషయవేత్త, చంద్రుని వలె చల్లనివాడు, ధనుర్ధారులతో అంతటి వాడు లేడు. ముందు తన నడవడి సక్రమంగా ధర్మబుద్ధంగా సాగించి సర్వ ప్రాణకోటిని తన వారిని రక్షిస్తూ ధర్మరక్షణ పరాత్ముడై జీవనం సాగిస్తున్నాడు. ఆయన శత్రువులు పాలిటి యముడు. సత్య వాక్యకల్పన నియమం కారణంగా తన వృద్ధ జనకుని మాట ప్రకారం భార్య సీతతో తమ్ముడు లక్ష్మణతో అరణ్యానికి వచ్చాడు. ఈ మహారణ్యంలో క్రూర మృగాలను దృష్ట రాక్షసుని సంహరిస్తూ జనస్థానంలో కురదూషణ నాయకత్వంలో ఉన్న సర్వ రాక్షసులను నేలకూల్చాడు. ఆ వార్త విని రావణుడు క్రోధించి జానకీదేవిని అపహరించాడు. రాముని వంచించి పర్ణశాలకు దూరంగా పంపి రాముడు సీతను వెతుకుతూ వానరజనైన సుగ్రీవునితో స్నేహం చేసి మహాబలశాలి అయిన వాలిని సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుని ప్రభువుని చేశాడు. వానరేశ్వరుని ఆజ్ఞానుసారం కామరూప శక్తిగల వానర వీరులు సీతాదేవిని వెతకడానికి 4 దిక్కులుగా బయలుదేరారు. వారిలో ఒకడును నేను, జటాయు సోదరుడైన సంపాతి మాటలు బట్టి ఇక్కడికి వచ్చాను. సముద్రం దాటి సీతాదేవిని గురించి రాముడు ఏ వర్ణన చేశాడో అంతా అలానే ఉన్న దేవిని ఇక్కడ చూశాను అని మౌనంగా వహించాడు. సీతాదేవి ఆశ్చర్యంతో భయంతో తలపైకెత్తి చెట్టు మీదకి చూసింది. సీతకు సంతోషం కలిగింది. అటు ఇటు చూడగా వాయునందనుడైన హనుమంతుడు ఉదయ సూర్య సమానంగా కనిపించాడు. శింషుపా వృక్షం మీద కొమ్మల నడుమ తెల్లని వస్త్రంతో మెరుపు తీగల వంటి ఎర్రని కాంతితో వెలిగే వానరుణ్ణి చూసి సీతాదేవి చూచి చూడటంతో ఆవిడ గుండె దడదడలాడింది. అంతలో ఆశ్చర్యం కలిగింది. వానరుడేమిటి, ఇంత శరీరం ఏమిటి అనిపించింది. మరింత భయంతో విలపించింది. ఓ రామా లక్ష్మణ అంటూ కన్నీరు విడిచింది. ఆ వానరుడు మళ్ళీ చూడగా వినయవంతుని వలె గోచరించాడు. ఇంతకు ఇది స్వప్నమా, నేను మేల్కొని ఉన్నానా, మళ్ళీ చూసింది. బాగా వంకరగా తిరిగిన మూతితో కనిపించాడు. మళ్ళీ భయం కలిగింది, కన్నులు మూసుకుంది. అంత కళ అనిపించింది. కళలో కోతిని చూడటం కీడుకు సూచన కదా అనిపించింది. రామలక్ష్మణులకి శుభముగాక, నా తండ్రి జనకునికి శ్రేయస్సు కలుగుగాక అనుకున్నాక ఇలా ఇది కళ కాదు అనిపించింది. సీతాదేవి అన్నీ ఆలోచిస్తుంది. ఇంత చక్కటి మాటలు చెప్తున్నారు ఎవరా అని చెప్పి పైకి చూసిందంట. పైకి చూస్తే కోతి కనిపించింది. ఏంటి కోతి, ఏంటి ఈ ఆకారంలో ఇలా ఉందేంటి అని చెప్పి భయపడిందంట ఒక నిమిషం. మళ్ళీ ఇది నిజమైన కళ అని చెప్పి అనుకుందంట. అరే కళలో కోతి కనిపించకూడదంటారే, కోతి కనిపిస్తే మంచిది కాదే, అదేంటి ఇలా కనిపించింది నాకు అనుకుందంట. మళ్ళీ ఒక నిమిషం కళ్ళు మూసి మళ్ళీ తెరిచింది. మళ్ళీ చూస్తే వినయంగా కనిపించాడు హనుమంతుడు. ఆహా, ఇది కళ కాదు, కళ కాదు కనుక భయం లేదు అనుకుంది. నిరంతరం శోకంతో ఉన్న నాకు నిద్ర కూడా పడుతుందా, పూర్ణచంద్ర వదనుడైన రాముడి దగ్గర లేని నాకు సుఖం లేదే, సుఖం లేనిదే నిద్ర ఎలా పడుతుంది. నా మనస్సు ఆయన గురించి ఆలోచిస్తున్నది. ఆయన్నే ధ్యానించు నాకు రూపాలే కనిపిస్తాయి, ఆ విషయాలే వినిపిస్తాయి. బహుశా ఆ కోరిక నెరవేరాలనుంది. ఆయన విశ్వాసం కలగటం లేదు. అయితే ఇది మనస్సుకు కనిపించిందా, కాదు స్పష్టంగా కంటికి కనిపిస్తున్నదే వానరుడు, శబ్దం వినిపిస్తున్నదే అని చేతులు జోడించి
సర్వేశ్వరుడైన ఇంద్రునికి, దేవగురువు అయిన బృహస్పతికి, ప్రజాపతికి, బ్రహ్మకు, అగ్నిహోత్రునికి నమస్కరిస్తున్నది సీత. నేను చూసినది విన్నది నిజము కావాలి అనుకుంటున్నది. హనుమంతుడు చెట్టు దిగి వినయ విదితుడై ఆమె ఎదుట నిలబడ్డాడు. చేతులు జోడించి శిరస్సు పెట్టుకుని పెట్టుకున్నాడు. అమ్మా, ఉత్తమరాళ్ళైన నీవు నలిగిన పట్టు చీరతో ఈ చెట్టు మొదట నిలబడి ఎందుకు దుఃఖిస్తున్నావు? దేవ దానవ నాగ గంధర్వ యక్ష కిన్నెర గణాలతో ఏ జాతికి చెందిన దానవు? వనరుద్రమూర్తులతో ఎవరి బిడ్డవు? నాకు దేవతామూర్తి వలె కనిపిస్తున్నావు. చంద్రునికి దూరమైన ఆకాశం వీడి వచ్చిన రోహిణీ తారవా? మాంగల్య రూపినివా? వశిష్ఠుల మహిమర్ది కోపంతో మారే అనుమానంతోనే ఆయనను విడిచి వచ్చిన అరుంధతీదేవివా? కావు కదా. నీ సోదరుడు కానీ, తండ్రి కానీ, పుత్రుడు కానీ పరలోక గతులయ్యారా? వారి కోసం శోకిస్తున్నావా అని అడిగాడు హనుమంతుడు. రాగానే అమ్మా సీతమ్మ అనకూడదు కదా, అందుకని ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి ఇవన్నీ అడుగుతున్నాడంట. నీ కన్నీరు, నిట్టూర్పులు, వీటికి తోడు నీ పాదాలు భూమిని తాకుతున్నాయి. వీటిని బట్టి నువ్వు దేవకాంతవి కావనుకుంటాను. నీలోని రాచరికపు ఛాయలు కనిపిస్తున్నాయి. ఆలోచించగా నువ్వు ఏ మహారాజు భార్యవో అయి ఉంటావు అనిపిస్తుంది. రావణుడు జనస్థానం నుంచి అపహరించి తెచ్చిన జానకీదేవి అయి ఉండాలి. తపస్వి సౌందర్య రాశిలో ఉన్న నువ్వు రాముని భార్యవే అనుకుంటాను అన్నాడు హనుమంతుడు. ఆ మాటలు వింటూనే సీతాదేవి రామనామ శ్రవణంతో ఆత్మవేత్త శత్రు సంహార సమర్థుడు రాజసింహుడు అయిన దశరథుల వారి కోడలిని అని చెప్తుందంట. ఎప్పుడైతే హనుమంతుడు ఇవన్నీ పొగుడుతూ చెప్పాడో, ఇక సీతాదేవి కూడా అవునైనా నేను సీతాదేవిని రాముని యొక్క భార్యని అని ఒప్పుకుందంట. మహాత్ముడు విదేహీధీశుడైన జనక మహారాజు అనంగపుత్రుని నన్ను సీత అని పిలుస్తారు. ధీమంతుడైన రాముని భార్యను నేను. అయోధ్యలో ఆయనతో 12 సంవత్సరాలు సర్వరోజ భోగాలు అనుభవించాను. ఆ తరువాయి మా మామగారి మా వారి పట్టాభిషేకం నిశ్చయించారు. గురువు ముహూర్తం పెట్టారు. అదే రోజు ఆ వార్త విన్న కైకేయి, ఇంతకాలం నా మీద చూపిన ప్రేమ నిజమే అయితే రాముడు అరణ్యానికి పోవాలి అంది. ఆ మాటలు వింటూ దశరథుల వారు మూర్చపోయారు. సత్యధర్మపరుడు కనుక ఆవిడ వరం ప్రకారం జరిపించారు. రామచంద్రుడు రాజ్యం కంటే తండ్రి మాటే అధికంగా భావించి వనవాసంకి వచ్చాడు. అక్కడి నుంచి రావణాసురుడు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు అని చెప్పింది. అక్కడ దండకారణ్యంలో ఉండగా దృష్ట రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తెచ్చాడు. వాడిచ్చిన గడువు ఇంకా 2 మాసాలే ఉంది. అది గడిస్తే ప్రాణత్యాగం తప్పదు అని జానకి చెప్తుంటే, దేవి నేను రామదూతను, ఆయన కుశలంగా ఉన్నాడు, నీ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి రమ్మని నన్ను పంపాడు అని హనుమంతుడు ఆరంభించాడు. అమ్మా, వేదాంగవేత్త బ్రహ్మస్త్రీకోవిందుడైన దశరథనందును నీ క్షేమం కోరుతున్నాడు. మహా తేజస్శాలి అయిన మీ లక్ష్మణుడు శోకదీనవదనంతో మీకు నమస్కరిస్తున్నాడు అనగా విని సీత సంతోష పులికితే మానవుడు బ్రతికి ఉంటే 100 ఏళ్లకైనా సుఖసంతోషాలతో పొందుతాడు, పెద్దల మాట నిజమేనని నాకు నమ్మకం కలిగింది అంది. చూశారండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా కూడా బ్రతికుంటే అన్ని సుఖసంతాలు సంతోషాలు పొందగలుగుతారు. కానీ అదే ఈ కష్టాలన్నీ భరించలేమని ఆత్మశూన్యతతో ఆత్మహత్య లాంటివి చేసుకుంటే ఇవన్నీ కోల్పోతారు. అందుకే చెప్పారు పెద్దలు, ఎప్పుడు కూడా 100 ఏళ్ళు బతికుంటేనే అన్ని సుఖాలు పొందగలుగుతారు, అన్ని దుఃఖాలని అనుభవించగలుగుతారు, కష్ట సుఖాలు తెలుసుకోగలుగుతారు. మానవుడు బతికి ఉంటే 100 ఏళ్ళకైనా 100 ఏళ్లలో ఎప్పుడైనా కూడా సుఖ సంతోషాలు పొందగలుగుతారంట. అనంతరం వారు భయాలు ఒకరికొకరు ఆశ్వాసన చెప్పుకున్నారు. హనుమంతుడు నెమ్మదిగా సీత దగ్గరికి అడుగులు వేస్తున్నాడు.
అది చూసి సీతకి ఈ వ్యక్తి రామణుడేమో అని శంక బయలుదేరింది. చీచి, ఎంత పొరపాటు చేశాను, నా విషయం అంతా చెప్పడం వల్ల వీడికి సర్వం తెలిసిపోయింది అని బాధపడుతుందంట. ఒకసారి ఎప్పుడైతే హనుమంతుడు దగ్గర దగ్గరికి వెళ్తున్నాడో సీతాదేవికి ఒక్కసారిగా భయం వేసింది. ఒకవేళ వీడేమన్నా రావణుడేమో నా దగ్గరికి వస్తున్నాడు, వీడికి అన్ని విషయాలు చెప్పేసానే తప్పైపోయింది అనుకుంటుందంట. నిజంగా వీడు కామరూపంతో వచ్చిన రావణుడే అనుకుంటే నేల మీద కూలబడింది. అది చూసి హనుమంతుడు చేతులు జోడించాడు. సీత చూడటం లేదు, వేడి నిట్టూర్పు విడిచి, ఓ మాయావి, ఎందుకు ఇలా నన్ను బాధించి వేధిస్తున్నావు? ఆ రోజు జనస్థానానికి మాయా సన్యాసిలా వచ్చావు. ఇక్కడ నేను ఉపవాసాలతో కృషించి శోకంతో ఉంటే ఇంకా సంతాపం కలగటం లేదా అని క్షణం ఆగి, నిన్ను చూస్తుంటే నా మనస్సుకు సంతోషం కలుగుతున్నది అంటే నువ్వు రామణుడు కాదేమో అనుకుంటున్నాను. నిజంగా నువ్వు రామదూతవే అయితే నిన్ను ఆశీర్వదిస్తాను. నాకు రామునుడి గుణగానం కంటే ప్రీతి కలిగించేది ఏది లేదు, అందుచేతే ఆయన విషయాలు చెప్పు అని లోపల తన భర్త పంపించిన ఈ దూత నా హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్నాడని సంతోషపడుతుంది. కలలో అయినా రామలక్ష్మణులను చూసే అదృష్టం నాకు లేదు, అసలు నాకు స్వప్నం వచ్చే అవకాశమే లేదు. ఇది కలయే, ఈ కలలో నేను కోతిని చూచి ఉంటే కీడు జరగాలి కానీ మనస్సుకు సంతోషం కలుగుతుంది కదా, అంటే తప్పక రామదూత వచ్చాడు అనుకుంటా అనుకుంటుందంట. భ్రాంతిలో పడ్డానా, వాత ఉన్మాద ప్రకోపము ఏది కాక ఇదంతా మృగతాప్రియేనా, ఇది పిచ్చి కాదా, నా మనస్సు నా వశంలో ఉంది, ఎదుటివాడు వానరుడు అని గ్రహిస్తున్నది, అయితే వీడు కామరూపం ధరించిన రామణుడే అని వెనుదిరిగింది. ఆమె తల త్రిప్పి తనను చూడకుండా ఉండటంతో హనుమంతుడు ఆమెను శంకను గ్రహించి, అమ్మా, రామచంద్రుడు సూర్య సమతేజస్వి, శ్రీతల హృదయం కలవాడు, సర్వలోక ప్రభు అయిన కుబేరుని వలె భూమండలాధిపతి, విష్ణు సన్నభ పరాక్రముడు, దేవగురువు అయిన బృహస్పతి వలె మధురభాషి, సత్యవాది, సౌందర్య శోభితుడు, మన్మథాకారుడు, అనవసరంగా ఆగ్రహించడు, ఆగ్రహించాడో ప్రతీకారం తప్పదు, ఆయన మహారథికుడు, ఆయన బల ఈ లోకం విశ్చితంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆనాడు మాయాలేడిని పంపి రామచంద్రుని సుదూరానికి పంపి ఏకాంతంలో నిన్ను అపహరించి ఈ రాక్షసుడు ఇక్కడికి తీసుకురాగలిగాడు. యుద్ధభూమిలో రాముడు పరాక్రమంతో వదిలే బాణాలతో రావణుడు సర్వనాశనం చేసి తీరుతాడు. అటువంటి రాముడు విరహతరుడై పంపగా వచ్చిన దూతను, మా నేను నువ్వు ఏమీ సంశయించకు అని చెప్తున్నాడు. సుమిత్రానందనుడైన లక్ష్మణుడు నీ క్షేమకాంక్షను కోరి పంపించాడమ్మా. రామచంద్రుడు ప్రియమిత్రుడైన మా వానర ప్రభు సుగ్రీవుడు నీ కుశల వార్త వినాలని నన్ను ఇక్కడికి పంపించాడు అన్నది. అత్యల్ప కాలంలో రామలక్ష్మణులు ఇద్దరికి ఇక్కడికి వస్తారు, వాళ్ళు వచ్చి రావణాసుని సంహరిస్తారు. నువ్వు దిక్కింపకు తల్లి, మా వానరసేన మొత్తం సుగ్రీవునితో కలిసి ఇక్కడికి వస్తుంది. నేను ఆ వానరేశ్వరుని యొక్క మంత్రిని, హనుమంతుడు అంటారు నన్ను. దుష్టుడైన రావణుడు తలదిన్ని నిన్ను దర్శించడానికి సముద్రం దాటి వచ్చానమ్మా, నన్ను విశ్వసించు, నన్ను శంకించుకు, రాక్షసుని కాను తల్లి అని చెప్పాడు హనుమంతుడు. చూసారండి, ఒకవైపు రాముడు గానం చేస్తున్నాడు అని సంతోషంగా ఉన్నా కూడా ఏమో ఈ రాక్షసులు మాయారూపులు, ఎప్పుడు ఏ విధంగా వస్తారో తెలియదు అని చెప్పేసి ఒక భయంతో ఉన్నది సీతాదేవికి. హనుమంతుడిని కూడా కొద్దిసేపు శంకించింది, కానీ ఆయన చెప్పిన వివరణలన్నీ విన్న తర్వాత ఆమె కొద్దిగా ఊరట కలిగిందంట. ఇక మరో భాగంలో మిగిలింది చెప్పుకుందాం. స్వస్తి. హాయ్, హలో, నమస్తే, బగునరా, మానా, వురి వంతాలు, వింతాలు, విశేషాలు, కీ స్వాగతం సుస్వాగతం. మీరు మన ఛానల్ కీ సబ్స్క్రైబ్ చేసుకునరా, లేకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అప్యూడ్ చేసుకుంది. మన ఛానల్లో
food recipes, tours, travels, exhibits Enka, Eno, wonders Nay, Chupis them. Like Chayandi, share Chayandi, welcome.